నిజంగా ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇది తెలుగు ఉపేంద్ర సార్తో ఆఫ్టర్ 10 ఇయర్స్ తర్వాత తెలుగులో కబ్జా అని తెలుగు ప్రొడ్యూసర్సు రాజు ప్రభాకర్ గారు, మన బాలాజీ సారు, గోనగొట్ల శ్రీనివాస్ గారు, ఉప్పు సారు ఒక డేట్ తీసుకొని ఒక కథ చెప్పాను ఫస్ట్. నేను అండర్వర్ల్డ్ది, అండర్వర్ల్డ్ అంటేనే ఉప్పు సార్ ఓంకారం వేసింది ఉప్పు సార్ అని అందరికీ తెలుసు. సో ఆ సారికి ఒక లైన్ చెప్తే 1947 నుంచి 1984 లాగా ఒక రెట్రో రోడిజం సబ్జెక్టు, అండర్వర్ల్డ్ సబ్జెక్టు, ద న్యూ విజన్ ఆఫ్ అండర్వర్ల్డ్ అని ట్యాగ్ లైన్ కూడా పెట్టాను. సార్ చాలా ఎన్కరేజ్ చేశారు డిఫరెంట్ లైను. ఈ రోజుల్లో ప్యాన్ ఇండియా సబ్జెక్ట్ ఇది, చేయి చంద్రుని సపోర్ట్ చేశారు. సో నా ఇన్వెస్టర్స్ రాజ్ ప్రభాకర్ గారు నమ్మి భారీ బడ్జెట్తో చేస్తున్నాము. నాకు హ్యాపీ ఏంటంటే కృష్ణమ్మ కలిపింది, ఇద్దరిని అవకాశం ఇచ్చింది ఫస్ట్ శ్రీధర్ సారు, నేను ఎప్పుడూ వాళ్ళకి రుణంగా ఉంటాను. సెకండ్ మూవీ ఇది నాది తెలుగులో, కబ్జా ద న్యూ విజన్ ఆఫ్ అండర్వర్ల్డ్ అని మాస్ మూవీ చేస్తున్నాను. తెలుగు ప్రేక్షకులు అందరిలో ఆల్రెడీ బిఫోర్ నా తెలుగు కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని మూవీని ఆదరించి నన్ను సపోర్ట్ చేశారు. బెస్ట్ డైరెక్టర్ అవార్డు కూడా దానికి జైపూర్ ఫిల్మ్ ఫెస్టివల్ వచ్చింది. దీన్ని మాస్గా హిట్ చేయాలని చాలా కసితో పనిచేస్తున్నాను. మొత్తంగా మన కేజీఎఫ్ మూవీ కెమెరామెన్ ఏజే, మన రవి వర్మ గారు పెద్ద ఫైట్ మాస్టర్, మంచి టీమ్ మనకి సపోర్ట్గా పెట్టుకొని చేస్తున్నాము. రవి బస్రూరు చాలా మంచి టీము. ఈరోజు మన రేవణ్ణ సార్ బెంగళూరు నుంచి, వాళ్ళు సీఎం క్యాండిడేటు, త్రీ టైమ్ మినిస్టర్ గారు, ఎప్పుడైనా నాకు తోడుగా ఏం సినిమా చేసి నాకు జతలో ఉంటారు. మా అన్న వచ్చి నాకు బ్లెస్ చేసినారు, థ్యాంక్స్ అన్న. మా ఆనంద్ గురూజీ గారు చెప్పాలి, కర్ణాటకలో గురూజీ అంటే ఫస్ట్ టీవీ ఆన్ చేస్తే అందరూ గురూజీ గారు మాటలు విని బయటకు వెళ్తారు. సో అలాంటి గురూజీ గారు ఈరోజు వచ్చి నాకు బ్లెస్ చేసి సినిమాకి మా తోడుగా ఉండి ఆశీర్వదించారు, థ్యాంక్ యూ గురూజీ గారు. శ్రీధర్ సార్ గురించి నేను మాటలు చెప్పలేను, నా బ్రదరు ఎవరో చెప్తున్నారు, నాకు ఇంకొక అన్న లేదు, నేనే ఇంట్లో పెద్ద అని, కానీ నాకు ఒక అన్న ఇచ్చారంటే అది శ్రీధర్ సారు. నేను ఎప్పుడో హైదరాబాద్ వచ్చినా వాళ్ళ ఆశీర్వాదంలోనే ఉంటాను, ఏం కావాలి నాకు సపోర్ట్ వాళ్ళే చేసి పెడతారు. థ్యాంక్ యూ శ్రీధర్ సార్. బాలాజీ గారు మా బెస్ట్ వెల్ విషరు. సో వాళ్ళ ద్వారానే వాళ్ళ టీమ్, చౌదరి సారు, శ్రీనివాస్ సారు, మంచి టీము ఇక్కడ హైదరాబాద్లో ఉంటారు. వాళ్ళు నా మీద నమ్మకం పెట్టి చాలా భారీ బడ్జెట్ పెడుతున్నారు, నేను ఆ నమ్మకంని ఖచ్చితంగా ఒలిపించుకుంటాను. మోషన్ పోస్ట్ ఈరోజు రిలీజ్ చేశాను, మీ ఆశీర్వాదంతో ఒక మోషన్ పోస్ట్ రిలీజ్ అయింది. శ్రీధర్ సార్ ఫస్ట్ మాట్లాడతారు సార్ ఈరోజు. సార్ థ్యాంక్స్ అండి, వచ్చే ఈ ప్రోగ్రామ్ని మీ అందరూ కవర్ చేసినందుకు మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్. ముందుగా బి గోపాల్ గారికి, రమేష్ చంద్ర ప్రసాద్ గారికి నా ఆహ్వానం అందించి వచ్చి క్లాప్ అండ్ ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేసిన బి గోపాల్ గారికి, అలాగే రమేష్ చంద్ర గారికి థ్యాంక్స్ అండి. అలాగే స్వామీజీ గారికి, రేవణ గారికి, నేను ఇక్కడ వచ్చిన అందరికీ, అండ్ అబవ్ ఆల్ మన ఉపేంద్ర గారు, రియల్ స్టార్ ఉపేంద్ర గారు. నేను కర్ణాటకలో చదువుకున్నానండి, అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ నో రీజనబుల్లీ వెల్ కన్నడ కూడా వచ్చు. ఆయన ఓం సినిమా ఇస్ వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ అండి. రీసెంట్గా కూడా యూట్యూబ్లో చూడడం జరిగింది ఉపేంద్ర గారు. సో ఎప్పుడు తలుచుకుంటుంటా అలాంటి సినిమా అని, అంత చక్కటి సినిమా అండి ఓం. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మీ డైరెక్షన్లో అన్ని సినిమాలు బాగా నచ్చినాయి, అండ్ మీ హీరో అయినా కూడా ఎన్నో సెన్సేషనల్ మూవీస్ చేశారు. అలాగే తెలుగులో కూడా మీరు మా సన్ ఆఫ్ సందీప్ సత్యమూర్తిలో బన్నీతో చేయటం, రియలీ ఇట్ వాజ్ అ వండర్ఫుల్ మూవీ. అండ్ ఈరోజు చంద్రు ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్స్, ఎందుకంటే ఆయన ఒక 4 రొమాంటిక్ మూవీస్ చూశాను, చాలా యూనో ఇన్స్పైర్ అయిన సినిమాలు అండి అవి. అది చూసి దాన్ని చార్మినార్ అనే సినిమా తెలుగులో రీమేక్ కృష్ణమ్మ కలిపిందిగా చంద్రుడు తీయడం జరిగింది. అండ్ నేను అప్పుడు దాకా ప్రేమ చిత్రాలను అసలు ఎప్పుడు పట్టించుకునేవాడిని కాదు, అంటే నాకు ఆ ప్రేమ విలువ కానీ ప్రేమలో ఉన్న డెప్త్ కానీ అంత అర్థమయ్యేది కాదు. ఆయన సినిమాలు చూసి నాకు నిజంగా అది అందులోనూ చార్మినార్ తర్వాత భలే నచ్చి, ఎమ్మటే ఒక లవ్ స్టోరీ చేయాలని చెప్పి తెలుగులో అది రీమేక్ చేయడం జరిగింది. దానికి జైపూర్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో బెస్ట్ రొమాంటిక్ మూవీ అవార్డు రావడం వల్ల నా నమ్మకం నిజం చేసి ఆయన చంద్రు వాట్ ఎ గుడ్ డైరెక్టర్ అని నిరూపించుకున్నారు. ఆ తర్వాత చంద్రు ఆ లవ్ స్టోరీస్ తర్వాత కమర్షియల్ దారిలో పెద్ద సినిమాలు తీశారు. ముందుగా ఉపేంద్ర గారితో బ్రహ్మ అనే సినిమా తీశారండి, అక్కడ సెన్సేషనల్ హిట్ కర్ణాటకలో. ఆ తర్వాత ఐ లవ్ యూ అని తీశారు, ఇప్పుడు మూడో చిత్రం ఉపేంద్ర గారితో. సో ఈ సినిమాని యంగ్ ప్రొడ్యూసర్స్ కొత్త వాళ్ళు తీస్తున్నారని చెప్పి మీ గైడెన్స్ కావాలి, తెలుగుకి ప్రజెంట్ చేస్తారా అంటే కథ చెప్తే కానీ నేను ఐ వాంట్ అసోసియేట్ చంద్రు. ఎప్పుడు ఐ రెస్పెక్ట్ యూ యాజ్ అ వెరీ గుడ్ రైటర్ డైరెక్టర్ అన్ని కానీ, బట్ ఐ హ్యావ్ టు నో ఏ సినిమాని ప్రజెంట్ చేస్తున్నానని. సో దాన్ని ఇమీడియట్గా ఎక్స్టెంపో టక్ అని మొత్తం 1 అవర్లో చక్కటి కథ చెప్పారండి. ఇట్స్ డెఫినెట్లీ ఉపేంద్ర గారి స్థాయిలో, ఉపేంద్ర గారి ఓం స్థాయిలో
ఈ సినిమా ఉంటుందని నేను నమ్ముతున్నా. అందుకనే సెడ్ ఓకే రెడీలీ, నేను ఇది యంగ్ టీమ్ ప్రొడ్యూసర్లకి డెఫినెట్గా అండగా నిలిచి ఈ సినిమాని ముందుకు తీసుకొచ్చి ప్రేక్షకు తెలుగు ప్రేక్షకులకు ఒక మంచి యాక్షన్ సినిమాగా అందిస్తామనే నమ్మకంతో సో ఈ టీమ్తో అసోసియేట్ అయింది. అండ్ వన్స్ అగైన్ ప్రభాకర్ శ్రీనివాస్ అంద బాలాజీ వాళ్ళ ప్రొడ్యూసర్స్ కథలు రాస్తారు, తెలుగులో ఇంకెన్ని సినిమాలు తీస్తారు, స్టేట్ సినిమాలే నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే స్లోగా ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీ ఆఫ్టర్ కేజీఎఫ్ ఇట్స్ అబౌ అప్పుడు ఓం అనే సినిమా ఒక బ్రేక్ త్రూ సినిమా అండి, అన్ని భాషల్లో అది రీమేక్ చేయడం జరిగింది. కానీ మొన్న కేజీఎఫ్తో కన్నడ ఇండస్ట్రీకి చాలా గౌరవం తీసుకొచ్చారు. సో డెఫినెట్లీ మీరు ఒక పిల్లర్ అయితే ఆ సినిమా ద్వారా కన్నడ ఇండస్ట్రీకి ఇంకా మంచి గుర్తింపు వచ్చింది. ఈరోజు కన్నడ సూపర్ స్టార్ అయిన మీరు, చంద్రు కన్నడ కమర్షియల్ డైరెక్టర్ చంద్రు, మీ ఇద్దరు కాంబినేషన్లో ఈ సినిమా తప్పకుండా తెలుగులో పెద్ద విజయం సాధించి మంచి సినిమాగా తీర్చిదిద్దుదని. అండ్ మై ప్రొడ్యూసర్స్ ఆల్సో విల్ కీప్ సపోర్టింగ్ ఈ కళారంగాన్ని ఆదరిస్తూ ఇంకా మరిన్ని చిత్రాలు తీయాలని ఆశిస్తూ ఐ విష్ ద హోల్ టీమ్ బిగ్ సక్సెస్. అండ్ ఉపేంద్ర గారు గుడ్ లక్ అండి. సినిమా నాకు బాగా నచ్చింది ఏమిటంటే ది కాంబినేషన్ ఆఫ్ చంద్రు అండ్ ఉపేంద్ర, ఇట్ ఈస్ వెరీ సక్సెస్ఫుల్ సినిమాస్ ఇన్ కన్నడ. హియర్ ఆల్సో ఐ హావ్ సీన్ దిస్ టూ పీపుల్, దే హావ్ టేకన్ అప్ ది ఇష్యూ అండ్ ఈవెన్ అవర్ యంగ్ ప్రొడ్యూసర్స్ దే ఆర్ సపోర్టింగ్ దిస్ టీమ్. ఐ హోప్ దట్ దిస్ టూ పీపుల్ హ్యావ్ హ్యావింగ్ దేర్ ఓన్ ఫాలోయింగ్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. మన ప్రొడ్యూసర్ చెప్పినట్లా కన్నడంలో ఉపేంద్ర అంటే వాళ్ళది ఒక స్టైల్ ఉంది, అట్లాంటి మన చంద్రు అంటే వాళ్ళది ఒక ఫాలోయింగ్ ఉంది. వాళ్ళ బ్రాండ్ అంటేనే కర్ణాటకలో ఎక్కువగా ముందులు ఉన్నారు, అటువంటి ఈడ కూడా అట్లా అవుతుందని నాకు కనపడుతుంది. దానికి నాకు సంతోషమైంది. దిస్ ఫిలం ఈజ్ గోయింగ్ టు బి అ సక్సెస్ఫుల్ ఫిలం విత్ దిస్ టీమ్. ఐ హోప్ దట్ యువర్ ఆల్సో ప్రీ. వాళ్ళు ఏం చెప్పినా మనం చేయాలి. ఎలా అంటే ప్రతిరోజు కెమెరా ముందు ఒక నిలిచిండే వాళ్ళకు కెమెరామ్యాన్స్, డైరెక్టర్స్, ఇంకా యాంకర్స్ మీరు చెప్పినట్లు మనం వినేది దానికి ఒక పెద్ద మొదటి మాట. ఆంధ్రలో అందులో తెలుగు రాష్ట్రంలో తెలుగు ప్రజలకు ఒక మంచి సువర్ణ అవకాశం అంటే అది తప్ప కాదు. ఎలా అంటే కళని స్వాగతించేవాళ్ళు 1 స్థానంలో ఇప్పుడు ఆంధ్ర, తమిళనాడు, తెలంగాణ ఇక్కడ ఉండేవాళ్ళు. ఇప్పుడు కొద్దిగా ఈ రెండు తెలుగు, తెలంగాణ, ఆంధ్ర ఏదైనా అన్నదమ్మలే అది బాగుండని. తెలుగు ప్రజలు ఎప్పుడూ నవ్వుతూ సంస్కృతి, సంప్రదాయం, అలాగే మంచి విషయాల్ని ఒక మంచి సాంస్కృతికంగా అలాగే విశేషంగా ఉండేటువంటి ఒక చిత్రకథ కానీ లేకుంటే ఒక యాక్షన్ మూవీ కానీ మంచి ఎంటర్టైన్మెంట్ మూవీని ఎప్పుడూ స్వాగతించేటువంటి ఒక గుణం మన తెలుగు బిడ్డలది. అందువల్ల ఇటువంటి కార్యక్రమం చాలా అద్భుతంగా కర్ణాటకలో ఇప్పటికీ మంచి పేరు తెచ్చుకున్న చంద్రు చేసిండే కార్యక్రమాలు, చేసి వచ్చిండే మూవీలన్నీ మంచి ఎఫెక్ట్గా ఉంది, చాలా ప్రబుద్ధంగా ఉంది. ఇంకా ఉపేంద్ర గురించి మాట్లాడాలంటే ఆయన ఉండేటువంటి విద్వత్తు చాలా మంచిది. విద్వత్తు అది భగవత్ సంకల్పంతో వచ్చేటువంటిది, ఏ ఒక్కరు నేర్పించేటువంటిది కాదు, స్వయం ప్రభుగా దాన్ని రావాలి. అటువంటి ఒక స్వయం భగవంతుని ఆశీస్సులతో వచ్చేటటువంటి ఉపేంద్ర గారి ఆ మంచి మనస్సు, మన వాళ్ళలో ఉండేటువంటి మంచి ఒక కళా సరస్వతి, ఆ కళా సరస్వతిని ఆరాధించి ఇప్పుడు ఆంధ్రలో, తెలంగాణ, మళ్ళీ తెలుగు ప్రజలకు మంచి మనసుకు, మంచిగా మనసుకు తగిలేటువంటి ఒక మంచి మూవీని, కబ్జా అనేటువంటి మూవీ మీకోసం అందిస్తుండేది ఒక సంతోషం. అలాగే అంతా చాలామంది అన్నతమ్మలు ఉన్నారు, మీ అందరి పేర్లు నాకు తెలీదు, అయినా మీరందరూ నాకు తెలుసు. మీరంతా చాలా పెద్ద పెద్ద మూవీలనే మీరు తెస్తూ ఉంటారు, అయితే మీరు తెర ఎన్నుకుంటారు. మీరంతా ముందర హీరోలు మాత్రం హీరో హీరోయిన్లు కనిపిస్తూ ఉంటారు, దాని వెనుక మంచి పవర్ఫుల్గా దాన్ని లీడ్ చేసి మంచి గుర్రం పైన కూర్చొని మీరు వెళ్తూ ఉంటారు, అది చాలా విశేషం. ఎప్పుడూ మీరు ఇంకా మంచి మంచి యశస్సులతో, శ్రీనివాసుని ఆశీస్సులతో ఎప్పుడూ బాగుండాలి, వర్ధిల్లాలి, అదే నేను భగవంతుడు ప్రార్థిస్తాను. సో అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలతో మా చంద్రు గారి ప్రతి కార్యక్రమాన్ని సపోర్ట్ చేస్తున్న మా రేవన్న గారికి వెల్కమ్ చెప్తూ
మమ్మల్ని అందరినీ ఆశీర్వదించడానికి వచ్చిన మా గురూజీ గారికి నమస్కారాలు చెప్తూ, సో మన తెలుగు ప్రేక్షకులకి కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని అని ఒక మంచి సినిమా ఇచ్చిన మా లగడపాటి శ్రీధరన్న గారికి, ఆ సినిమాని శ్రీధరన్నే ప్రొడ్యూస్ చేశారు, మా చంద్రు గారు మనకు ఒక మంచి చక్కని తెలుగు సినిమా ఇచ్చారు. ఒక చిన్న విరామంతో మనం తెలుగు ప్రేక్షకులందరూ ఎదురు చూస్తున్నాం, ఉపేంద్ర గారు మనకి టైం ఇవ్వడం లేదు అన్న అసంతృప్తి మనకుంది. గొప్ప సినిమాలు ఇచ్చి గ్యాప్ తీసుకున్నారు ఆయన, ఎప్పుడు మనకు ఒక గొప్ప సినిమా ఇస్తాడని మనం ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే తెలుగులో ఉపేంద్ర గారికి దెర్ ఈజ్ అ వెరీ స్పెషల్ ఫాలోయింగ్ అండ్ ఆల్ యువర్ ఫాలోవర్స్ ఆర్ యాక్చువల్లీ ఉపేంద్రాస్ దెమ్సెల్స్. సో దే లవ్ యూ సో మచ్, దే డోంట్ థింక్ ఫ్రమ్ హియర్, దే ఆల్సో థింక్ ఫ్రమ్ హియర్ లైక్ యూ ఎగ్జాక్ట్లీ. సో దెర్ ఈజ్ అ వెరీ స్పెషల్ ఫాలోయింగ్ ఫర్ తెలుగు, ఉపేంద్ర గారు ఇన్ తెలుగు. సో ఫర్ ఆల్ దట్ ఫాలోయర్స్ నౌ వీఆర్ కమింగ్ విత్ ఏ కైండ్ ఆఫ్ ఫీస్ట్. ఎక్కువగా నేను చెప్పడం బాగుండదు, అందరికీ తెలుసు. హలో హలో, వినిపిస్తుందా? నా పేరు రాజ్ ప్రభాకర్, నేను తిరుపతి నియర్ బై టౌన్ అక్కడే ఉంటాను. సో నా పేరు రాజ్ ప్రభాకర్. సో టెన్ ఇయర్స్ ముందు నుంచి ఒక సినిమా తీయాలని చాలా ఆలోచనలో ఉన్నాము. సో మన చంద్రు వచ్చి మనకు ఒక సబ్జెక్టు, ఇది కబ్జా గురించి ఒక లైన్ చెప్పినప్పుడు దాన్ని బేస్ చేసుకొని ఉపేంద్ర గారితో తీయాలని మన దగ్గర డిస్కషన్ జరిగి, ప్రత్యేకంగా ఇవాళ ఉదయం ఉపేంద్ర గారి కబ్జా సినిమా షూటింగ్ మొదలవ్వటం అనేది తెలుగు రాష్ట్ర ప్రజలకు సంతోషదాయకమైనటువంటి సంబరం కింద నేను భావిస్తున్నానండి. ఎందుకంటే 3-4 సంవత్సరాల కిందట సన్ ఆఫ్ సత్యమూర్తి అనే సినిమాలో ఆయన క్యారెక్టర్ ఏంది అనేది ప్రతి ఒక్కరూ గుర్తుండిపోయే క్యారెక్టర్ చేశారు ఆయన. అంటే ఒక సినిమాలో ఒక లీడ్ క్యారెక్టరే అలా ఉంటే సినిమా మొత్తమే ఉంటే ఎలా ఉంటుంది అని తెలుగు ప్రేక్షకులందరూ కూడా ఉద్విగ్నంగా ఎదురు చూస్తున్న తరుణంలో చంద్రు గారు ఒక ఇన్నోవేటివ్ సబ్జెక్ట్ అనుకోవచ్చు ఇది. ఎందుకంటే 1947 నుంచి అప్ టు 80 దాకా అంటే మనం ఎవరు చూడని సబ్జెక్ట్ అది. ఆ టైంలో ఉన్నటువంటి వ్యవహారం కానీ ఆ టైంలో ఉన్నటువంటి మరి ఏం చూపించబోతున్నారో ఏమో అర్థం కావడం లేదు, కానీ దాన్ని చూస్తుంటే ఏదో ఒక డాన్ లాగా ఆ టైంలో ఎలా చేస్తారన్నదో ఏదో ఉన్నట్టుగా అనిపిస్తుందండి. సినిమా గురించి అయితే మనకు లోతుగా ఏమీ తెలియదు. ఇప్పటికి ఫ్రెష్గా జాయిన్ అయ్యాను, కానీ అలాంటిదే ఒక స్క్రిప్ట్ ఇప్పుడు వర్క్ చేసే అవకాశం దొరికిందంటే కబ్జా, అది మన ఉపేంద్ర సార్తో. అండ్ చంద్రు గారి గురించి చెప్పాలంటే ఆయన బిగినింగ్, కెరీర్ బిగినింగ్ నుంచి మనం జొత్తులోనే వస్తున్నాను. విష్ ఆల్ ద బెస్ట్ ఎంటర్ మీ శ్రమకి, భగవంతుడు హెల్ప్ చేయాలనుకుంటున్నాను. తర్వాత నా సైడ్ నుంచి ఏమేమి కావాలి హెల్ప్ నేను డెఫినెట్గా నేను నా పనితో నేను చూపిస్తాను సార్. ఉపేంద్ర సార్ మంచి వర్క్ చేస్తాను సార్, డెఫినెట్గా ఒక ఏమైనా కొత్తగా మన ఆడియన్స్ చూపిస్తాం అనేసి మన ప్రామిస్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. కరమ్ టప్ టు టాకింగ్ తెలుగు, ఐ డోంట్ నో. ఎప్పుడో నేను ఎవరో అని తెలియకుండే టైంలో ఏ ఉపేంద్ర అని మీరందరూ ఆదరించి పెద్ద హిట్ ఇచ్చి నాకు తెలుగు ఇండస్ట్రీలో మీ హృదయంలో ఒక స్థానం ఇచ్చారు. అప్పటి నుంచి ఫిలిం చేసుకొని వస్తున్నాను, చాలా స్ట్రైట్ ఫిలిం చేసేకి అవ్వలేదు, ఎందుకంటే అక్కడ స్ట్రైట్ ఫిలిం చేస్తూ ఉంటాను, ఇక్కడ చాలా ఫిలిం డబ్ అయింది. అక్కడక్కడ మన సన్ ఆఫ్ సత్యమూర్తి లాగా ఒక మంచి క్యారెక్టర్ వస్తే అప్పుడప్పుడు చేస్తాను. ఇప్పుడు ఈ కబ్జా అనే ఒక అండర్ వరల్డ్, ఒక రెట్రో లాగా ఒక 1947 నుంచి 1980s వరకు జరిగే ఒక సబ్జెక్ట్ ఇది. ఒక కొత్త రకంగా ఒక ఏమీ ఫోటోగ్రఫీలో మేకింగ్లో ఒక చాలా డిఫరెంట్గా మనం ఒక ఏమీ అదే మీరు ఏమీ హోమ్లో ఒక ఎక్స్పెరిమెంట్ చేసాం ఆ టైంలో ఒక ఆరెంజ్ స్టోన్ అది ఇది పెట్టుకొని. ఇప్పుడు మన టెక్నీషియన్స్ అందరూ చంద్రు గారు రవివర్మ గారు అందరూ ఒక కొత్త రకంగా ఈ ఫిలిం ప్రజెంట్ చేయాలని చాలా ట్రై చేసి ఒక చాలా పెద్ద ఒక పాన్ ఇండియా ఒక ఐడియా పెట్టుకొని చేస్తున్నారు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఏమంటే చంద్రు గురించి చెప్పాలా అంటే
హీఈస్ ఫుల్ ఆఫ్ పాజిటివిటీ. చూడండి, కబ్జా అనే టైటిల్ ఎంత పాజిటివ్ ఉంది. కబ్జా అంటే క్యాప్చర్ చేసుకుంటాను. నాట్ ఓన్లీ కన్నడ ఇండస్ట్రీ కాదు, ఆల్ ఓవర్ ఇండియా ఆంధ్ర తెలుగు ఇండస్ట్రీని అందరి ప్రేక్షకాన్ని హృదయాన్ని క్యాప్చర్ చేసుకుంటానని ఇండైరెక్ట్గా చెప్తున్నాను. అలాగే డెఫినెట్గా వి హోప్ డెఫినెట్లీ ఒక మంచి కబ్జా అవుతుంది ఇది ఆల్ ఓవర్ ఇండియా. అందరికీ ఒక పెద్ద ఫిలం అవ్వాలి, ఒక మంచి హిట్ మీరు ఇవ్వాలి మనకి అని కోరుకుంటూ ఇంకేమైనా మీరు అడిగితే చెప్తాను. డెఫినెట్గా సార్, అంటే చాలా వరకు మాకు వినిపిస్తుంది ఏంటంటే చంద్రు గారు మీ డేట్స్ అన్ని కబ్జా చేశారని. బ్యాక్ టు బ్యాక్ ఆయనతోనే సినిమాలు చేయడానికి రీజన్ ఏంటి సార్? అదేంటో అతను చూస్తేనే నాకు బ్రహ్మ ఒక ఫిలం చేశారు అప్పుడే అతను పాజిటివిటీ ఏమంటే ఎప్పుడు పాజిటివ్లోనే ఉంటారు, నెగిటివ్ ఒక్క మాట రాదు అతనితో. ఏం చేసినా సార్ అవుతుంది సార్, సార్ పెద్ద హిట్ అవుతుంది సార్, సార్ ఇది బాగుంటుంది సార్ అలాగే అవుతుంది. అతని ఫిలమ్ని బ్రహ్మ బాగా ఆడింది, ఐ లవ్ యూ పెద్ద హిట్ అయింది, ఇప్పుడు దానికంటే పెద్ద హిట్ ఇవ్వాలి అనే ఒక కబ్జా అని తెలుగులో స్ట్రైట్గా చేస్తుంది. చాలా స్పెషల్ ఇది, ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఒక స్ట్రైట్ ఫిలమ్గా నేను చేస్తూ ఉండేది నాకు చాలా హ్యాపీగా ఉంది. సార్ మీరు ఆఫ్టర్ లాంగ్ టైమ్ అన్నారు కానీ మీ సినిమాలన్నీ మేము కూడా ఇక్కడ చూసేస్తున్నాం సార్, మీరు కన్నడలో చేసిన సినిమాలు. సో మాకు మీరు మాత్రం ఏమాత్రం స్పేస్ ఇచ్చినట్టు అనిపించట్లేదు, బట్ ఏమైనా అరాకొరా స్పేస్ ఉంటే అది కూడా కబ్జా చేసేయాలని కోరుకుంటున్నాను నేనైతే దీని ద్వారా. అండ్ ఫైనల్గా సార్, మీరు ఇంత అందంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉండడానికి గల కారణం ఏంటి సార్? అయ్యో, మీ విశ్వాసం ప్రీతి అంతే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్గా కబ్జా సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం, అంతటా సక్సెస్ని కబ్జా చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్.